Suklam Varadharam Vishnum Sesivarnam Chaturbhujam Prasannavadanam Jayet Sarva Vigno Pashantaye. Pooja TV Prekshakulaki Namaskaram. Geetha Vaibhavam ane karyakramamlo unnam manam. Geetha Vaibhavam anagane Bhagavad Gitani manam enta vaibhavanga darshinchavachu, mana nitya jeevitamlo ela anvayinchukoni vaibhavanni pondagalugutamu ane vishayam kosamane tapatrayapadutunnam. Kabatti mana ee tapatrayamlo bhagavantude manaki ఎంతో తోడ్పాటు ఇచ్చాడు. కాబట్టే ఈరోజు మనం స్వామిని తలుచుకునేటువంటి శక్తిని కూడా ఇచ్చట. లేకపోతే మనం ఇక్కడ దాకా రాలేము, చదవలేము, మాట్లాడలేము, వినలేము. ఇంత కష్టపడేది దేనికోసము అంటే ఈ ప్రపంచాన్ని, మానవాళిని సద్బుద్ధితోటి వాళ్ళు ఉండాలని. మన గీతా సారాంశం అదే. ఆయన చక్కగా గీత రెండే పదాలు, రెండే అక్షరాలు, అంటే అక్షరాలు రెండే కానీ విషయం ఇంతుంది. అలాంటి గీతని మనము ఈరోజు 7వ అధ్యాయంలో మిగతా నిన్నటి చెప్పుకున్న విషయాలు కాకుండా మిగతా విషయాలన్నీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరి భగవంతుడు దర్శించుకోవాలి ఆయనని అంటే ఏం చెయ్యాలి అని అంటే భక్తి, శ్రద్ధ రెండు అవసరము. శ్రద్ధ లేకపోతే ఏ పని చేయలేము. భక్తి కలిగి ఉండకపోతే ఆ పనిలో సక్రమంగా ఫలితాన్ని సాధించలేము. అందువల్ల భక్తి, శ్రద్ధలు రెండూ ఉండాలి. అందుకని శ్రద్ధాభక్తి. ఈ శ్రద్ధతో పాటు ఇంకొకటి కూడా ఉండాలి, సహనం. అందుగురించే శ్రద్ధ సబూరి అంటే ఓర్పు లేకపోతే ఆ ఏంటండి దేవుడు కనిపిస్తున్నాడు, ఇంకా కనపడలేదు, ఏంటండి ఇన్ని మాటలు చెప్తున్నారండి, మేము ఇన్ని రోజుల నుంచి వింటున్నామండి, అలా కాదు. ఓర్పు ఉండాలి మనకి. ఓర్పుతోటి చెప్పినవన్నీ విని ఆచరించుకోవాలి. ఆచరించడం అనేది చాలా కష్టమైన పని. అందువల్ల అంత కష్టమైన పనిని ఇష్టంగా చేసినట్టయితే చక్కగా దానిలోకి వెళ్ళగలుగుతాము. అందువల్ల భక్తి, శ్రద్ధ రెండు ఉన్నప్పుడే మనం భగవంతుణ్ణి దర్శించగలుగుతాము. అలాగే ఏ ఆయా దేవతల యందు కనుక శ్రద్ధాభక్తి అంటే మనకి ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోవచ్చండి. ఈ దేవుడే ఆ దేవుడనే మాట లేదు. ఎవరినైనా తలవచ్చు, కానీ పరమాత్మ స్వరూపాన్ని దర్శించే ప్రయత్నం చేయండి. అలాగే శ్రద్ధతో కూడుకుని ఉన్నటువంటి ఏ పూజ అయినా సరే, ఏదైనా సరే సక్రమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అని భగవాన్ చెప్తున్నారు. అలా అయినప్పుడు భగవంతుడు కల్పవృక్షము వంటి వారు, వారిని ఆశ్రయించి శ్రద్ధతో ఎవరు ఏది కోరినను దానిని వారి కోసం కుదరు. కాబట్టి అల్పములగు ప్రాపంచిక విషయాలలో అటువంటి దృశ్య పదార్థములు కోరుకునే కన్నా భగవంతుణ్ణి కోరుకుని మనం సద్బుద్ధిని ప్రసాదించమని కోరుకున్నట్టయితే ఆయన మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల ఎవరైతే ఇతోధిక శ్రద్ధతోటి భగవంతుణ్ణి ఆరాధిస్తారో వారి యొక్క అభీష్టములన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. దేవదేవుడి యొక్క ఆ పరమాత్మయే కానీ ఇక ఏ దేవుడిని దర్శించాలన్నా ఒక పరమాత్మని కనుక మనము సాధించాలి, దర్శించాలి అని అనుకున్నట్టయితే ముక్కోటి దేవతలని మనం చూడగలుగుతాము. అలాగే అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశవంతమైనది. దేవతలను పూజించేవారు దేవతలనే పొందుచున్నారు, నా భక్తులు నన్నే పొందుతున్నారు. మనము పరమాత్మను వదిలి ఇతర దేవతలను ఆరాధించే వారికి ఎట్టి ఫలితము పొందగలరో భగవద్భక్తులు ఎట్టి ఫలితమును పొందగలరో. అందువల్ల ఎవరైనా సరే నన్ను కోరాలి, నన్ను నా దగ్గరికి చేరాలి అని అనుకొని
నన్ను కావాలి అనుకుని శరణుజొచ్చుతారో వారికి తప్పకుండా నేను కనిపిస్తాను. శాశ్వతముగా కనిపించాలి అంటే ఎల్లప్పటికీ ఆయన దగ్గరే ఉండాలి అని కోరుకోవడం అంటే నిత్యము నీవు ఆయన్నే ప్రార్థన చేసుకోవాలి. అంతవత్ అంటే అంతము గలది, భవతి అగుచున్నది, దేవయుజహ దేవతలను పూజించువారు. ప్రపంచములో ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ అతడి ఇంద్రుడైనా సరే చంద్రుడైనా సరే కాలక్రమమున నశించిపోవును. అంటే ప్రపంచంలో ఏదైనా నశించిపోతుంది కానీ ఒక్క పరమాత్మ దర్శనం మాత్రం ఎప్పటికీ నశించిపోదు. పరమాత్మ నశించడం అనేది లేదు. అమూల్యముగు మానవ జీవితం పునరావృత్తి రహిత శాశ్వత మోక్షసుఖము నొసంగవల్నంటే పరమాత్మ యొక్క సాక్షాత్కారమే ముఖ్యము. ఇక మళ్ళీ మళ్ళీ మనము పుట్టుట చావుట అనే ఈ యొక్క పరిభ్రమణ చక్రంలో పడి కొట్టుకునే కంటే పరమాత్మని చేరాలని మనకి ఇక జన్మ రాహిత్యం కావాలి అని అంటే తప్పనిసరిగా అనునిత్యము మనం భగవంతుణ్ణి శరణు కోరాలి, ఆయన్ని మనం ప్రార్థించాలి. సాధకుడు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. నాశవంతమైన దాన్నిను తర్వాత దేవతారాధన చేసినప్పటికీ కూడా అందుకే ఏం చెప్తున్నాడు, ప్రపంచంలో ఏ వస్తువుని కానీ వ్యక్తిని కానీ ఇంద్రుడు కానీ చంద్రుడు కానీ దేవేంద్రుని కానీ ఎవరినైనా ఏ దేవతలను నువ్వు జపించినా పూజించినా మళ్ళీ ఈ దేవతలన్నీ కూడా పరమాత్మ స్వరూపం కోసమే వెళ్ళాలి కాబట్టి ఇంత కష్టపడక్కర్లేకుండా నువ్వు పరమాత్మని నువ్వు శాశ్వతమైనటువంటి దానికోసమే జపం చెయ్యి, శాశ్వతమైన వాటికి ధ్యానం చెయ్యి, ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకో అని భగవంతుడు చెప్తున్నాడట. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యం అనుత్తమం. భగవంతుడు వాస్తవముగా నిరాకారుడు, సర్వవ్యాపి, ప్రపంచాతీతుడు, ప్రకృతికి విలక్షణమైనటువంటి వాడు, అనంతుడు, నాశరహితుడు. లోక కళ్యాణార్థమై వారు అప్పుడప్పుడు దేహమును ధరించి దుష్ట శిక్షణ, శిక్షరక్షణ, ధర్మ సమర్థనాది కార్యములు నర్చుటకు లోకమును అవతరించుచుందురు. మాయను స్వాధీనపరుచుకున్న వారు కనుక వారు తన ఇష్టప్రకారముగా దేహమును గ్రహించుటకు త్యజించుటకు శక్తి కలిగి ఉందరు. అంటే మనము దుష్ట శిక్షణకి శిష్టరక్షణ కోసమనే భగవంతుడు ఎన్నో అవతారాలను ఎత్తడం జరుగుతుంది, ఆ దేహాలను తీసుకోవడం జరుగుతుంది, అలాగే త్యజించడం కూడా జరుగుతుంది. వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు పరమాత్మ స్వరూపము. కాబట్టి ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాత్మాయ మయా అంటే ఎప్పుడూ కూడా అసలు నాశము లేనటువంటిది ఏమిటి అంటే పరమాత్మతత్వమే. అందువల్ల వివేకము లేని వారు, మందబుద్ధులు చిన్న దేహమే భగవంతుడని యథార్థ రూపమని అనుకుంటున్నారు. కానీ భగవంతుడు అనేటువంటి వాడు సర్వవ్యాపి, అన్నిటి యందు ఉన్నాడు. దేవకీ వసుదేవులకు పుట్టిన ఈ మానవ శరీరమే భగవంతుడు అని అనుకుంటున్నారేమో. ఆయన వాళ్ళ పుడుతున్నాడు, మళ్ళా కృష్ణ పరమాత్మ కూడా నిర్యాణం చెందాడు కదా. అంటే భగవంతుడుగా ఉన్నవాడికి నిర్యాణం లేదా అని అంటే ఆయన దేహంతో పుట్టాడు కాబట్టి దేహాన్ని వదిలివేశాడు. ఎవరికైనా దేహంతో ఉన్నట్టయితే దేహము వదిలివేయవలసిందే కదా. పుట్టిన ప్రతి వస్తువు గిట్టక మానదు. అందువల్ల తత్వాన్ని తెలుసుకోవాలి. భగవంతుడి తత్వం తెలుసుకున్నట్టయితే భగవంతుడి దగ్గరికి చేరవచ్చును. అందువల్ల అవ్యక్తము, పంచాతీతత్వము, అవ్యయతత్వము, సర్వోత్తమ తత్వము, పరమాత్మ వాస్తవముగా అవ్యక్తుడు. అతనికి అసలు ఆకారం అంటూ లేదు, నిరాకార నిరంజనుడు ఆయన. అందువల్ల ఆయనని కనుక మనం తెలుసుకోవాలి అని అంటే ఈ నాశరహితమైనటువంటి ఈ విషయాన్ని కానీ, అవ్యక్తమైనటువంటిది కానీ, ప్రపంచాతీతమైనటువంటిది కానీ, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క వాస్తవ స్వరూపాలు. కాబట్టి భగవంతుడు ఒక చిన్న దేహం అని ఎవరు తలుస్తారు అంటే అసలు విచక్షణ జ్ఞానం లేనటువంటి వారు, అవివేకులు. అదే కనుక తత్వ వివేచనులు అయితే ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ పని నీవు చెయ్యాలి. యోగమాయ చేత బాగుగా కప్పబడి ఉండుట నేను కప్పబడి ఉండుటచే నేను అందరికీ కనిపించని వాడు కాను.
అవివేకులకు ఈ జనులు నన్ను పుట్టుక లేనివానుగను నాశరహితునిగా ఎరుగరు. నేనంటే ఒక అవతారంతో ఉన్నాను కాబట్టి కృష్ణుడంటే ఇలా ఉంటాడు, రాముడంటే ఇలా ఉంటాడు అంటే ఈ దశావతారాలు అవతారమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్లే దేవుళ్ళు అనుకుంటున్నారు. అవన్నీ దేవతలు. ఆ దేవతలన్నీ కూడా మళ్ళీ వాళ్ళ ఈ దేహాన్ని వదిలివేయవలసిందే. కాబట్టి వాళ్ళకి ఎవరైతే అజ్ఞానులుగా ఉంటారో, మూఢులుగా ఉంటారో, వాళ్ళకి తత్వం అర్థం కాక అలా అనుకుంటున్నారు. అంటే పరమాత్మ యోగ మాయ చేత కప్పబడి ఉన్నాడు కాబట్టి మనకి ఆ విషయం అర్థం కావటం లేదు. జనులకు ప్రత్యక్షంగా కాక ఎవరు ఆ మాయను వివేకాదులు ఛేదించేనట్టయితే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడవచ్చు. నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఏమిటి అంటే మనం అసలు ఇంతవరకు పరమాత్మ స్వరూపము, పరమాత్మ, జీవాత్మ, ఆత్మ ఇలాంటి మాటలు చెప్పుకుంటున్నాం కదా. నిత్య జీవితంలో అసలు పరమాత్మ ఎక్కడున్నాడు, ఆత్మ ఎక్కడుంది, జీవుడు ఎక్కడున్నాడు అని అనుకోవాలంటే ఒక స్త్రీమూర్తిలోనే. స్త్రీమూర్తిలో భగవంతుడు అమ్మవారు లోపలికి వెళ్ళి ఈవిడ గర్భం దాల్చినప్పుడు పరమాత్మ, జీవాత్మ ఇద్దరిని సందర్శించవచ్చు. ఆ జీవుడు లోపల ఎక్కడుంటాడు, పరమాత్మ దర్శనం చేసుకుంటూ యోగ మాయతోటి కప్పబడి భగవంతుడు లోపల ఉంటాడు. ఈ తల్లి ఇంత చక్కగా అంటే ఈ ఆత్మ జీవాత్మని పరమాత్మని మోసేటట్టుగా ఉంటుంది ఈ భూప్రపంచంలో. అందువల్లనే స్త్రీ శక్తి స్వరూపిణి. అప్పుడు ఆవిడ ఈ 9 నెలలు ఆవిడ మోసిన తర్వాత ఈ జీవాత్మ పరమాత్మ ఇద్దరికి సంఘర్షణలు జరుగుతూ ఉంటే ఆవిడ హాయిగా అన్ని మాటలు వింటూ ఉంటుందట లోపల ఉండేటువంటి ఆ శిశువు. విని తర్వాతనే బయటికి వచ్చేంత వరకు పరమాత్మని దర్శనం చేసుకుంటుంది ఆ జీవుడు. బయటికి అంతవరకు లోపల మాయతోటి కప్పబడి ఉంటుంది, హాయిగా ఉంటుంది. బయటికి వచ్చిన తర్వాత అంతా మర్చిపోతుంది, మళ్ళీ వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల పరమాత్మ యోగ మాయ చేతే కప్పబడి ఉంటాడు. దాన్ని విడగొట్టుకుని చూసే ప్రయత్నం చేసినప్పుడే, జీవుడు చూసే ప్రయత్నం చేస్తేనే పరమాత్మ స్వరూపం కనిపిస్తుంది అనే మాట చెప్తున్నాడు ఇక్కడ. అంటే భగవంతుడికి జనులకు మధ్య ఒక తెర లాంటిది ఉంటుంది, అదే మాయా. మాయను ఛేదించుకొని బయటికి వస్తే ఈ భూప్రపంచంలోకి వచ్చేది ఎందుకు, అప్పటిదాకా 9 నెలలు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఈ బయటికి వచ్చిన తర్వాత జీవుడు ఏదో తెలుసుకుందామని అనుకుంటాడు, మళ్ళీ మాయామోహిత ఈ ప్రపంచంలో అది మర్చిపోతాడు. లోపల 9 నెలలు వినదంతా ఆ తర్వాత వెతుకుతాడట. వెతికి మళ్ళా ఈ 100 సంవత్సరాలు బతికిన తర్వాత అప్పుడు అతను చేసేటువంటి ప్రతి అడుగులోనూ ప్రతి మాటలోనూ భగవంతుడి దర్శనం చేసుకోవడానికి విలవిలా పరితపిస్తాడట. అదే మాయ అడ్డంగా ఉంటే ఆ పని చేయలేకపోతాడు. ఎవరికైతే మాయ అడ్డం వస్తూ ఉంటుందో వాళ్ళు నన్ను దర్శించలేకపోతున్నారు. వివేకులైతే కనుక ఈ పని చేయరు. అందువల్ల మనసును నిగ్రహించుకుని ఇంద్రియను నిగ్రహించుకున్న తర్వాతనే ఈ పనులు చేయగలుగుతారు. అందువల్ల పరమాత్మని చేరుకోవాలి అని అంటే మూఢులకి సాధ్యము కాదు. మాయని ఛేదించలేరు. మాయని ఛేదించుకున్న రోజే దైవ దర్శనం అవుతుంది. దీపం ఉండగానే మనము ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ శ్వాస ఉన్నంత వరకే భగవంతుణ్ణి చూసే ప్రయత్నం మనం చేయాలి. శ్వాస ఆగిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. అందుగురించి చిన్నతనం నుంచి వయసు ఉన్నప్పటి నుంచే భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకుంటూ ఉండాలి, ఆయన దర్శించే ప్రయత్నం చేయాలి. అందుగురించి పాపము చేయకుండా పుణ్యమైనటువంటి కార్యాలను మనం చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే వివేకవంతులైనటువంటి వాళ్ళు చేస్తారు. అవివేకులు మాయనే పోషిస్తారు. వాళ్ళకేమీ తెలియక ఎంతసేపటికి మాయనే పోషిస్తూ ఉంటారు. వాళ్ళకి దానికి పుష్టిగల ఆహారం ఉసంగించి ఇంకా బలపడేటట్టు చేసి నిలదొక్కునేటట్టుగా చేసి భగవద్దర్శనం కాకుండా చేస్తారు అవివేకులు. అందువల్ల మనం అవివేకంగా ఉండాలా, వివేకంగా ఉండాలా అనేది మనకి మనమే నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకుని భగవంతుని దర్శించే ప్రయత్నం చేయాలి. అందువల్ల ఈ భూప్రపంచంలో ఎవరికి భగవంతుడు నాకు కనపడలేదు
అసలు భగవంతుడు లేడు అనే వాళ్ళకి ఇది సరి అయిన జవాబు. యోగమాయ సమావృత అంటే మూఢుడికి ఎప్పుడూ కూడా విశేషణంగా ఏమీ కనిపించటం లేదు. భగవంతుడు ఎలా అందరికీ కనిపించడు అంటే యోగ మాయ అడ్డవచ్చడం వల్ల ఎవరికి కనిపించడు. తర్వాత భగవత్ స్వరూపం ఎవరు తెలుసుకుంటారు అంటే జ్ఞాని అయినటువంటి వాడు తెలుసుకుంటాడు. ఎవరు తెలుసుకోలేరు అంటే అజ్ఞానులైనటువంటి వాళ్ళు తెలుసుకోలేరు. యోగమాయ భగవానుని స్వాధీనమునందు ఉండునే కానీ వారి సర్వజ్ఞతనందు అది ఏమీ అడ్డు కాజాలదు. కనుకనే ప్రతిబంధకం కాబట్టి దాన్ని తొలగదీసుకోవాలి. తొలగదీసుకుని కనుక ఛేదించుకుంటే బయటికి రావచ్చు. ప్రతి విషయంలో కూడా అండి మాయ అడ్డంగానే ఉంటుంది. మామిడి పండు చూడండి, మామిడి పండు చక్కగా ఉంటుంది, దాని రసం అంతా తీసి ఇట్లా తీసేంత వరకు పండు మీద అంతా రసం, లోపల ఏముంటుందంటే అసలు టెంకి అక్కడ ఉంటుంది. అదే విత్తనం, మళ్ళీ అది పెడితేనే కదండి మళ్ళీ మొలకై వచ్చేది చెట్టు. అది రావాలి అని అంటే పైన ఉండేటువంటి ఇదంతా తీసేయాలి. అమృతాన్ని మనం జరుకున్న తర్వాత భగవంతుని దర్శనం చేయాలి అంటే ఆ టెంకిని, ఊరికే టెంకి కనిపిస్తుందా? అదంతా తీస్తేనే కనిపిస్తుంది, కోస్తేనే కనిపిస్తుంది. అంటే ప్రతిదానికి ఇవన్నీ చిన్న 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 ఉదాహరణలు. మాయా ప్రపంచంలో మనం ఉన్నాము అనే దానికి ప్రతి విషయంలో మాయ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని దాటుకుని మనం రావాలి. అలాగే అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలమునందు ప్రాణులందరినీ ఎరుంగుదును, నన్ను మాత్రము ఎవరూ ఎరుంగరు. అంటే నేను నన్ను నేను అందరినీ తెలుసుకుంటా, నాకు అందరూ తెలుసు, అందరూ ఉన్నట్టుగా నేను, ఎందుకంటే ఆయన స్వరూపమే కదండి ఇదంతా, ఆయన సృష్టియే కదా. అందుకని వేదాహాం సమతీతాని వర్తమానేన చార్జునాం భవిష్యాని చ భూతాని మాంతో వేదన కశ్చన. నేను భూత భవిష్యత్ వర్తమాన కాలములందలి మొత్తం ప్రాణులందరినీ కూడా నేను చూస్తాను, నాకు తెలుసు, కానీ అందరూ నన్ను మాత్రం ఎవరు ఎరగరు. ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు నన్ను తెలుసుకోలేడు. ఆత్మజ్ఞానం కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకొనగలుగుతాడు. త్రికాలగ్నుడైనటువంటి వాడు మాత్రమే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని తెలుసుకోగలుగుతాడు. అందువల్ల శత్రువులను తపింపజేయు ఓ అర్జున, సమస్త ప్రాణులను పుట్టుకతోని రాగద్వేషజనితమగు సుఖదుఖాది ద్వంద్వస్వరూపమైన వ్యామోహం వలన మిక్కిలి అజ్ఞానమును పొందుతున్నవి. అందువల్ల అజ్ఞానంతో ఉంటే కూడా మనకేమయో తెలియదు. సమస్త జీవులు కూడా పుట్టుకతోటే అజ్ఞానవంతులు కదా, పుట్టుకతోటి వాళ్ళకి అజ్ఞానమే ఉంటుంది. మాయ తొలగించుకొని వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఈ పరమాత్మ స్వరూపం లోపలున్నంత వరకు, పరమాత్మ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ చీకట్లో ఏమీ అర్థం కాదు, తెలియదు, వాళ్ళు అజ్ఞానంతోనే పుడతారు. కానీ కాలక్రమేణ జ్ఞాన సముపార్జన కోసం వాళ్ళు ఈ పనులన్నీ చేసుకుంటూ వస్తేనే భగవంతుడు కనిపిస్తాడు అనే మాట చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడు ద్వేషము ఇవన్నీ వదులుకున్న తర్వాతనే. అలాగే ఇంకా ఏమంటాడు, సుఖదుఖాలని వదులుకుంటూ సమబుద్ధిని కలిగి ఉండి సమత్వంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు వీళ్ళకి కనిపిస్తాడు. ఇంకా పుణ్యకార్య తత్పరులకు ఏ జన్లకు పాపము నశించునో అట్టివారు ద్వంద్వరూపమగు అజ్ఞానం నుండి విడవబడి దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు. చూడండి, కొంతమందికి చిన్న చిన్న పిల్లలకే చాలా జ్ఞానం ఉంటుంది. అంటే వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి విశేషమైనటువంటి తపస్సు, విశేషంగా చేసినటువంటి పూజా పునస్కారాలన్నీ భగవంతుణ్ణి దర్శించే ప్రయత్నం అంతా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు ఆ జన్మలో చూడలేనటువంటి వాళ్ళు ఈ జన్మలోకి వచ్చిన తర్వాత ఆ జన్మ వాసన ఉంటుంది కానీ ఫలానా అని వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు దర్శించే ప్రయత్నం చేస్తారు. అందువల్ల పుణ్యకార్య తత్పరులందరూ కూడా భగవంతుణ్ణి దర్శించగలుగుతారు. సత్కార్యములు చేసినట్టయితే ప్రతి వాళ్ళు దర్శించుకోగలుగుతారు. అందువల్ల మనం ఏం చెయ్యాలి అని చెప్తున్నాడు భగవంతుడు అంటే పుణ్యకార్యాలు చేసుకోవాలి, సత్కార్యములు చేసుకోవాలి, పాపరహితమైనటువంటి పనులను చేసుకోవాలి.
ఎంతసేపటికి మనం ఏం చేస్తున్నామండి, ఈ భూప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు 100కి 99 మంది కూడా ఎంతసేపు పాపముతో ఉండేటువంటి పనులు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందువల్ల, చెడ్డ పని చేయడం చాలా సులభం, మంచి పని చేయడం చాలా కష్టం. కారణం ఏంటంటే విచక్షణ జ్ఞానం లేకపోవడం వలన. ఇది మంచిది ఇది చెడుది అని వాళ్ళు తెలుసుకోలేకపోయి వాళ్ళకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పుణ్యకార్యాలు చేయలేకపోతున్నారు. ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తున్నారో వాళ్ళకి మనం సహాయం చేస్తే కూడా అది పుణ్యకార్యమే అవుతుంది. ఈ భూప్రపంచంలోకి వచ్చిన తర్వాత పాపం అనే మాటని పక్కకు తొయ్యవలసిన అవసరం ఎంతగానో ఉంది. అలాంటి వాళ్ళందరూ భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతారు. మోక్షము సంపాదించాలంటే దృఢ నిశ్చయం కలిగి ఉండాలి, నిశ్చలమైనటువంటి మనసు కలిగి ఉండాలి, పాపము చేయకుండా ఉండాలి, పుణ్యకార్యంతో ఉండాలి, ఇంకా ఏమిటి శ్రద్ధాభక్తులతోటి భగవంతుణ్ణి ఆశ్రయించి ప్రయత్నించు వారికి మాత్రమే ఈ యొక్క ఫలితం వస్తుంది. జరామరణ మోక్షాయ మామాశ్రిత్యయంతియే తే బ్రహ్మ తద్విదు కృత్సమ్మధ్యాత్మ కర్మచాఖిలం. ఎవరు వార్ధక్యమున మరణమును పోగొట్టుకున్నట్టు కొరకు నన్ను ఆశ్రయించి ప్రయత్నము చేయుచున్నారో వారు సమస్త ప్రత్యయాత్మక స్వరూపముగాను సకల కర్మమునందును బ్రహ్మనే తెలుసుకొని ఉన్నారు. అంటే జీవుడు సంసార దుఃఖ విముక్తి కొరకు, పరమానంద ప్రాప్తి కొరకు భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ లక్షణ సాధన కొరకే ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే నిరతిశయాత్మకమైనటువంటి ఆనందాత్మ కోసం ఎప్పుడూ కూడా అదే పనిలో ఉన్నట్టయితే భగవంతుడు, అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఇక్కడ వాళ్ళు వయసులో ఉన్నంత వరకు ఒక్కరోజు కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేయకుండా చిట్ట చివరిలో ఎప్పుడో నేను చేస్తానులే అనుకుంటే కాలం అంతా వృధా అయిపోతుంది. కానీ ఎప్పుడు చెయ్యాలి, మరణమును పోగు సంసార దుఃఖమును పోగొట్టుట కొరకు వాళ్ళు కనుక భగవంతుణ్ణి ఆశ్రయిస్తే చిట్ట చివరిలో కూడా వీళ్ళకి సన్మార్గమనే ఇచ్చి, ఇప్పుడు చూడండి చనిపోవడం కూడా చాలా కష్టమైనటువంటిది, మరణశయ్య మీద జీవి కొట్టుకుంటూ ఉంటుంది, హాయిగా ప్రాణం పోవాలి అన్నా కూడా భగవంతుడే మనకి అండగా ఉండాలి. అందువల్ల సకల కర్మల్లో కూడా బ్రహ్మయే ఉన్నాడు. కాబట్టి మనము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా భగవంతుణ్ణే మనం ధ్యానం చేయవలను. ఇట్టి బ్రహ్మానుభూతి అందరికీ కలగదు. కాబట్టి ఎవరు మోక్షము కొరకు తీవ్ర ప్రయత్నం సలుపుదురో, ఎవరు బంధ విముక్తికే సర్వేశ్వరుని ఆశ్రయించి ధ్యానాదులను జరుపుదురో అట్టి వారికే కలుగును. అప్పుడు తానే పరబ్రహ్మమగును. తనయందే సమస్త కర్మ సమూహము, సమస్త జగత్తులు, సమస్త జీవరాశులు ఉన్నట్లుగా సర్వజీవుల యొక్క ఆత్మ తానే అయినట్లుగా ఉండగలదు. అందువలనే అహం బ్రహ్మాస్మి అనే వాక్యము మనకి అనుభవంలోకి వచ్చినది. ఈ రకంగా భగవంతుడు పుట్టినప్పటి నుంచి మనకి అంత్యకాలం వరకు ఏ రకంగా ఉంటుంది అనే విషయాలని చెప్తూ ఎప్పుడూ సర్వదా భగవంతుణ్ణే ప్రార్థన చేసుకోవాలి. ఎప్పటికైనా సరే మనము 24 గంటలు 365 రోజులు కూడా మనము భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉండాలి అని మనకి ఈ విజ్ఞాన యోగంలో చెప్పడం జరిగింది. ఓం శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞానయోగో నామ సప్తమోధ్యాయః. ఓం తత్సత్. పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం.